నేను జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్లో. ఈ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ రెండు బ్రాంచెస్ ఉన్నాయి, ఒకటి అమీర్పేటలో, రెండు కూకట్పల్లిలో. హాస్పిటల్లో స్పెషాలిటీస్ ఉన్నాయండి, కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, న్యూరోసర్జరీ, పోడియాట్రీ, యూరాలజీ, న్యూరోసైన్సెస్, డయాబెటాలజీ, అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయండి. మరీ ముఖ్యంగా పోడియాట్రీ ఒకటి ఏ హాస్పిటల్లోనూ లేదు, మా హాస్పిటల్లో ఈ స్పెషాలిటీ ఉంది. దీని లోవర్ లిమ్స్కి ట్రీట్మెంట్ ఇస్తారు డాక్టర్ గోపీచలన్ గారు. డయాబెటిక్ పేషెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది ఈ స్పెషాలిటీ. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తి నమ్ముతామండి. మాకు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్తో ఎంపానల్మెంట్స్ ఉన్నాయి. ఎంపానల్మెంట్స్ ఉన్న ప్రతి ప్లేస్లో కూడా మేము హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. ఈరోజు భద్రత, ఆరోగ్య భద్రత రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మేము క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఇది 2 డేస్ క్యాంప్ అండి. దీంట్లో కార్డియాలజీ, జనరల్ సైన్సెస్, పోడియాట్రీ, పల్మనాలజీ కండక్ట్ చేస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎక్కువగా పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతారండి. తర్వాత వాళ్ళు నిలబడాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. దాన్ని గమనించి మేము పల్మనాలజీలో, తర్వాత పోడియాట్రీలో క్యాంప్ చేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ డే 210 మెంబర్స్ వచ్చి అవైల్ చేసుకున్నారండి ఫెసిలిటీని. ఈరోజు ఇప్పటికీ ఒక 100+ మెంబర్స్ వచ్చారు, ఇంకా వస్తూనే ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో మేము చేస్తుంది 2వ క్యాంప్ అండి. ఫస్ట్ క్యాంపు సైబరాబాద్ కమిషనరేట్లో చేశాము. అప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారి స్పందన చాలా బాగుంది. ఆల్మోస్ట్ 600 రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. తర్వాత కూడా పేషెంట్స్ వారి ఇబ్బందుల గురించి ట్రీట్మెంట్ తీసుకోవడానికి మా హాస్పిటల్కి వస్తూనే ఉన్నారు. ఈరోజు ఇప్పుడు కూడా మేము దాదాపుగా 500-600 రిజిస్ట్రేషన్స్ అవుతాయి అని అనుకుంటున్నాము. దీంట్లో కార్డియాలజిస్ట్ మోవా శ్రీనివాస్ గారు, పోడియాట్రిస్ట్ గోపీచలన్ గారు, వాస్క్యులర్ స్పెషలిస్ట్ డాక్టర్ యాన్, తర్వాత తదితర సిబ్బంది అందరూ పాల్గొన్నారు. ఈ క్యాంప్లో మేము బ్లడ్ టెస్ట్, బిఎండి చేస్తున్నాము, తర్వాత పిఎఫ్టి చేస్తున్నాము, పోడియాట్రిస్ట్ నర్వ్ కండక్షన్ టెస్ట్ చేస్తున్నారు, కార్డియాలజిస్ట్ ఏమో ఈసీజీ అండ్ 2D ECO చేస్తున్నారు. ఈ క్యాంప్ ద్వారా దాదాపుగా ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ జరుగుతాయండి. ఇంకా ఫర్దర్గా ఏదైనా ప్రాబ్లం కనుక డిటెక్ట్ అయితే వారిని హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది ఫర్దర్ ఇవాల్యుయేషన్ కోసం. క్యాంప్ బాగానే జరుగుతుందండి. ఈ అవకాశం ఇచ్చిన మహేష్ భగవత్ గారికి, డీసీపీ రమేష్ నాయుడు గారికి, భద్రతా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భద్రారెడ్డి గారికి, మరియు డాక్టర్స్ డాక్టర్ సరిత అండ్ డాక్టర్ సుకుమార్ గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ క్యాంపు కండక్ట్ చేయడమే కాదు, వారి సిబ్బంది కూడా దీన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు, అది మరీ ముఖ్యం అండి.